పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2021వ సంవత్సరం డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఇవి మనము 2021వ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి పక్ష ఫలితాలు. ఈ పక్ష ఫలితాలు చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక్కడ మనము ఈ రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలించినట్లయితే అన్ని గ్రహాలు కూడా యోగాన్ని కలిగించేటటువంటి స్థానంలో ఉన్నాయి. ఎక్కడా ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు లేవు. ప్రధానంగా ధనుర్రాశిలోనే భాగ్యాధిపతి అయినటువంటి రవి యొక్క సంచారం ధనుర్రాశిలో జరుగుతున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంకల్ప బలం పెరుగుతుంది, ఎలాగైనా సాధించాలనేటటువంటి పట్టుదల పెరుగుతుంది. తద్వారా అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశికి రాశిలోనే రవి బుధ గ్రహాలు, రెండవ స్థానంలో శని శుక్రులు, మూడవ స్థానంలో గురుడు, అదేవిధంగా ఆరవ స్థానంలో రాహువు, ఈ పన్నెండవ స్థానంలో వ్యయ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలోనూ, కేతువు కూడా మంచి స్థానంలోనూ ఉన్నటువంటి కారణం చేత జరుగుతున్నటువంటి అన్ని గ్రహాలు కూడా యోగాన్ని కలిగిస్తాయి. అయితే ఇక్కడ రాశి వారికి ఎలా ఉంటుందంటే మీ అంటే పై చేయి సాధించాలి అనేటటువంటి తపన పెరుగుతుంది. కారణం ఏమిటంటే రవి రాశిలో సంచరించేటటువంటి సమయంలో డామినేటింగ్ పవర్ పెరుగుతుంది, పట్టు సాధించాలనేటటువంటి పవర్ పెరుగుతుంది. తద్వారా ఎలాంటి కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి కార్యాలైనా సరే సులభంగా సాధించేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మీకు శుభ సంకేతాలు కూడా అందుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే రెండవ స్థానంలో ధనస్థానంలో శని శుక్రగ్రహాల యొక్క సంచారం, రెండవ స్థానంలో శుక్రుడు కనుక ఉంటే లాభాధిపతి అయినటువంటి శుక్రుడు రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా, అద్భుతంగా, అనుకూలంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. వ్యాపారం చేసేటటువంటి వ్యాపార వర్గాల వారికి ఇది మహాయోగదాయకమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహాయోగాన్ని కలిగించేటటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు రెండవ స్థానంలో శని స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత కుటుంబ పరంగా ఏదైతే బాధ్యతలు నిర్వర్తించవలసి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఆత్మీయులతోటి ఆత్మీయుల యొక్క కలయిక చాలా గొప్ప ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా తీసుకుంటే ఇక్కడ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఇంట్లో కానీ బయట కానీ మీ యొక్క విలువ పెరుగుతుంది. తద్వారా విలువ పెరగటం, మీ మాటకు విలువ పెరుగుతుంది, మీరు చేసేటటువంటి పనులకు విలువ పెరుగుతుంది, సమాజంలో గొప్ప గౌరవ మర్యాదలు పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. మరి ఉద్యోగ స్థానం ఎలా ఉంది, నిరుద్యోగులు ఎలా ఉన్నారని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి దశమస్థానాధిపతి అయినటువంటి బుధుడు రాశిలోనే సంచరిస్తున్నాడు. దశమస్థానం, సప్తమ దశమస్థానాధిపతి అయినటువంటి బుధుడు రాశిలో సంచరించేటటువంటి సమయంలో మేధా సంపత్తితో కూడినటువంటి అంటే మేధస్సుతోటి అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఎందుకంటే రాబోయేటటువంటి సమయం చాలా కీలకమైన సమయం అని చెప్పొచ్చు. అయితే బుధుడు రాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మేధస్సు అంటే బుద్ధితోటి సమస్తమైనటువంటి కార్యాలు సాధించబడతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఎక్కడా కూడా తొందరపాటుతనం లేకుండా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మీకు ప్రశంసలు అందుతూ ఉంటాయి, అదనపు భారం అందుతూ ఉంటుంది, ఎక్కువగా బాధ్యతలు చేపట్టవలసి వస్తుంది, బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. దాంతోపాటు దశమస్థానాధిపతి రాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా వ్యాపార ప్రారంభం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి మహాయోగాన్ని కలిగించేటటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇది మాత్రమే కాకుండా మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే
వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఇది చాలా చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే గృహ వాహన కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా శీఘ్రంగా ఫలిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. 12వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఎక్కడా కూడా తొందరపాటు చర్యలు, తుందుడుకు చర్యలు, అనవసరమైనటువంటి కోపతాపాలు ప్రదర్శించడం వలన తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రధానంగా కనుక తీసుకుంటే రాశ్యాధిపతి అయినటువంటి గురుడి మీద కుజుడు యొక్క వీక్షణం కూడా ఉన్నటువంటి కారణం చేత కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. కనుక తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఎవరైతే రుణ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సక్సెస్ అవుతాయి. ఆర్థిక భారం నుంచి, ఆర్థిక రుణాల నుంచి బయటికి రావడానికి కూడా చక్కగా అనుకూలత ఏర్పడుతూ ఉన్నది. ఇక్కడ ఈ రాశి వారికి 16వ తేదీ నుంచి 31వ తేదీ కనుక పరిశీలించినట్లయితే 16, 17, 18 ఈ 3 రోజుల్లో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో కానీ జాగ్రత్తలు పాటించాలి. 18వ తేదీ ఉదయం 3:30 నుంచి 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఉన్నటువంటి సమయంలో కుటుంబ పరంగా చాలా ఆనందాన్ని పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. చక్కగా బంధువులతోటి, మిత్రులతోటి, ఆత్మీయుల యొక్క కలయికతోటి మనస్సుకు ఆనందం కలిగించేటటువంటి సన్నివేశాలు జరుగుతాయి. 21వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం. ఇక్కడ ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువగా జాగ్రత్త వహించాలి. ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కానీ, ఆకస్మికమైనటువంటి ధన నష్టం కానీ కలిగే అవకాశం ఏర్పడుతూ ఉన్నది. దాంతోపాటు రుణాలు చేసేటటువంటి విషయంలో కానీ, రుణాలు తీర్చేటటువంటి విషయంలో కానీ ఎక్కడా కూడా అశ్రద్ధ పనికిరాదు. ఎందుకంటే వీళ్ళు మనవాళ్ళే కదా, తర్వాత తీసుకోవచ్చులే అనేటటువంటి భావనతోటి కనుక ఏదైనా అంటే ఫినాన్షియల్ మ్యాటర్స్లో మీరు చేసేటటువంటి విషయాలలో మనవాళ్ళే కదా అనే భరోసా కనుక పోయినట్లయితే తద్వారా నష్టపోయే అవకాశం అనేది కలుగుతుంది. ఆ తర్వాత 23వ తేదీ ఉదయం నుంచి ఇక 31వ తేదీ వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా దాదాపుగా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చెప్పినటువంటి ఫలితాలు. ఎవరికైతే ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందలేకపోతున్నారో అటువంటి వారు వ్యక్తిగత జాతకంలో ఏమైనా దోషమున్నే సరి చేసుకోవాలి. అంటే మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి కానీ, జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ ఏమైనా కనుక ప్రతికూలంగా కనుక ఉంటే ఇంత గొప్ప ఫలితాలను ధనురాశి వారు పొందలేకపోవచ్చు. అటువంటి సందర్భంలో మీరు ఒకసారి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని దానికి తగినటువంటి విధంగా చక్కటి పరిహారం కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.